చంద్రయాన్ 3 ప్రయోగంపై యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. షార్ ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చిన స్థానం ఆ స్థానంలో నుంచి ఈ నెల 14 తారీఖు చంద్రయాన్ 3 ప్రయోగిస్తున్నాం. అది విజయంగా జరగాలని చెప్పి మన భారతదేశం తరపున భారతీయ పౌరుడిగా ఆ చంద్రయాన్ 3 సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ చంద్రయాన్ 3 చంద్రమండలంలో గాలి నీరు ఏ విధంగా ఉన్నాయో ఉన్నాయో లేదని పరిశోధన మీద ఈ చంద్రయాన్ 3 ప్రయోగిస్తున్నారు. ఈ చంద్రయాన్ 3 చంద్రమండలం పోయేదానికి 48 రోజులు పడుతుంది. 48 రోజుల్లో ఆ చంద్రమండలం మీద పోయేసి ఆ చంద్రమండలంలో వనరులు ఏ విధంగా ఖనిజాలు ఏ విధంగా గాలి కానీ నీరు కానీ ఉన్నాయని పరిశోధన మీద మన భారతదేశంలో ఉండే శాస్త్రవేత్తలు దీన్ని కృషితో చేస్తున్నారు. మన భారతదేశంలోనే ప్రపంచానికి ఒక దిశ ప్రపంచ దేశాలు ఇతర దేశాలకన్నిటికీ మన భారతదేశం ఒక దిశ దిశగా ఉండాలని చెప్పి ఈ చంద్రయాన్ 3 సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ చంద్రయాన్ 3 చేసే షార్లో చేసే ప్రతి ఒక్క శాస్త్రవేత్తలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనకందరికీ తెలుసు రేపు 14వ తేదీ చంద్రయాన్ 3 ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు మన షార్ శాస్త్రవేత్తలు. చంద్రయాన్ 2లో వైఫల్యం చెందాం మనం. వైఫల్యం నుంచి కూడా చాలా నేర్చుకున్నాము. దాని అది 90% మనకి కంప్లీట్ అయింది. లాస్ట్ 10% మనం ఫెయిల్ అయ్యాము. దాన్ని ఓవర్కమ్ చేస్తూ మరలా ప్రయోగం దాన్ని వెనకడికి వేయకుండా ఖర్చుకు వెనుకాడకుండా మరలా చంద్రయాన్ 3కి మనం ప్రయత్నిస్తున్నాము. మరి ఈ ప్రయత్నంలో భాగంగా రేపు జూలై 14వ తేదీ మన చంద్రయాన్ 3ని ప్రయోగించబోతున్నాము. ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రమండలంలోని ఎన్విరాన్మెంటల్ స్టడీ చేయడానికి కొరంగా అక్కడ మనిషి జీవించడానికి కావాల్సిన అవసరమైన సదుపాయాలు ఉన్నాయా లేవా, అక్కడ యొక్క టెంపరేచర్ అంటే సదుపాయాలు అనగా ఎన్విరాన్మెంటల్ అనమాట, ఆ టెంపరేచర్ ఎలా ఉంటుంది, ప్రెజర్ ఎలా ఉంటుంది, అక్కడ మినరల్స్ ఎలా ఉన్నాయి, అక్కడ రీసోర్స్ ఎలా ఉన్నాయి, మనిషి అక్కడ జీవించగలడా లేదా, దాన్ని స్టడీ చేసే దానికోసం మనం ల్యాండ్ రోవర్, ఇది ఏమిటంటే దీని ఇది ఒక యంత్రమాదిరి ఉంటుందంటే దీంట్లో అన్ని సెన్సార్లు ఉంటాయి. ఆ సెన్సార్ ఇది ముఖ్యంగా మన మూన్కి ఎర్త్కి కమ్యూనికేషన్ అంటే కనెక్టివిటీ అంటే అక్కడ రీసోర్సెస్ అన్నీ కూడా రీసోర్స్ అక్కడ టెంపరేచర్ ఎంత ఉంది, తర్వాత అక్కడ మినరల్స్ ఏమున్నాయి, ఏమి ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, అవన్నీ కూడా మన గ్రౌండ్కి చేరవేస్తూ ఇక్కడ మనం దాన్ని అబ్జర్వ్ చేసి మనం వైల్ సెండింగ్ అంటే సో పర్సన్ కావచ్చు సంథింగ్ మనం పంపించేటప్పుడు దాని డేటా ఆధారంగా మనం నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది మనకందరికి తెలుసు మన డెవలప్డ్ కంట్రీస్ లైక్ రష్యా అమెరికా వాళ్ళు బాగా ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. ఇది చంద్రయాన్ కూడా మనకు సక్సెస్ అయితే మనం కూడా అగ్రరాజ్యాల సరసన చేరడానికి అవకాశం ఉంది. దాంతోపాటుగా మనకు రెవెన్యూ జనరేషన్ కూడా అంటే మన ఎకనామికల్ డెవలప్మెంట్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ చంద్రయాన్ 3 కన్నా సక్సెస్ అయితే ఇది సక్సెస్ కావాలని దీనికోసం కృషి చేసిన సైన్స్ట్ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. చంద్రయాన్ 3 ప్రయోగంపై యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. మన భారతదేశం రేపు 14వ తారీఖు ఒక చంద్రయాన్ అనే మిషన్ని పంపిస్తుంది. ఈ చంద్రయాన్ మిషన్ యొక్క పాత రోజుల్లో అంటే దాదాపుగా ఒక 6-7 సంవత్సరాల కిందట మనం చంద్రుడి మీదకి ఒక ర్యాకెట్ని పంపించి ఆ ర్యాకెట్ అంతా కొద్ది రోజులు అంటే కనీసం ఒక 3 ఇయర్స్ దాకా దాని చుట్టూ తిరిగి ఆ తర్వాత అక్కడ ఢీ కొట్టడం జరిగింది. ఢీ కొట్టుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటి చంద్రయాన్లో ఉండేటువంటి బిలాలు అంటే పెద్ద పెద్ద క్రేటర్స్ ఉన్నాయన్నమాట, ఆ క్రేటర్స్లో మంచు ఉందని చెప్పని తెలియజేయడం జరిగింది. అది అమెరికా కూడా ధృవీకరించింది. ఇలాగే మనం పంపిస్తున్నటువంటి ర్యాకెట్లలాగానే అలాగే చైనా అయితేనేమి యూరప్ స్పేస్ అయితేనేమి ఇన్ని పోతూ ఉండరు. ఓళ్ళు కనుగొనలేనటువంటిది మనం కనుగొన్నాము. మళ్ళీ ఒక 3 ఇయర్స్ బ్యాక్ చంద్రయాన్ 2 అని చెప్పని మళ్ళీ మనం పంపించాము. ఒక ఆర్బిటారు ఒక రోవర్ని పంపించాము. రోవరు కిందకి దిగి అది కొన్ని ఫెయిల్యూర్స్ వల్ల అది డెస్ట్రాయ్ అయిపోయింది. రోవర్ ఇదైపోయింది. ఆర్బిటార్ ముట్టుకు తిరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా అది శోధన చేస్తూనే ఉంది. ఇప్పుడు మనం చంద్రయాన్ మిషన్ 3లో భాగంగా మనం ఇప్పుడు రేపు 14వ తారీఖు పంపిస్తున్నటువంటి చంద్రయాన్ 3ని మనం అలాగే 2లో పంపించినటువంటి విధంగా ఒక ఆర్బిటారు ఒక రోవర్ని పంపిస్తున్నాం. రోవరు దాని యొక్క ఇదేనా అంటే అక్కడ దిగి
అక్కడుండేటువంటి శోధన చేసి అక్కడ ఆ బిలాల్లో ఏముందని చెప్పి కనుగొని అక్కడ ఏ విధంగా రేపు మానవులు ఆడకపోతే మరుగుడు సాగించాలంటే ఏ విధంగా ఉంటదని చెప్పి పరిశోధన చేస్తుంది అలాగే ఆ రోవర్ పంపించేటువంటి సంకేతాలన్నీ కూడా ఈ యొక్క ఆర్బిటర్ మనకి తెలియజేస్తుంది ఇది సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను మన భారతదేశం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న చంద్రయాన్ 3 లాంచ్ అవడానికి రెడీగా ఉంది అండ్ అది జూలై 14th న ఆఫ్టర్నూన్ 2:35 కి లాంచ్ అవడానికి రెడీగా ఉంది ఇది గాని సక్సెస్ అయితే మన ఇండియాకి చాలా బెనిఫిట్స్ ఉంటున్నాయి అండ్ అమెరికా వాళ్ళతో ఆల్మోస్ట్ ఈక్వల్ గా మన ఇండియా కూడా ఉంటుంది చాలా డెవలప్‌మెంట్స్ ఉంటాయి రెవెన్యూ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇంపోర్టింగ్ అండ్ ఎక్స్‌పోర్టింగ్ కూడా మన ఇండియాకి చాలా డెవలప్డ్ కంట్రీగా మనం ఇండియాని కన్సిడర్ చేసుకోవచ్చు అండ్ ఇది గాని సక్సెస్ అయితే మన అక్కడ లూనర్ కరెక్ట్ గా ల్యాండ్ అయ్యి దాని నుంచి ఒక 6 వీలర్ రోబోట్ బయటికి వచ్చి అక్కడ ఉన్న టెంపరేచర్ కండిషన్స్ ని అన్నిటిని మనకి క్యాప్చర్ చేస్తూ ఇస్రోకి పంపిస్తుంది సో దట్ మనం అక్కడ ఉన్న టెంపరేచర్ ని బట్టి హ్యూమన్స్ ని అక్కడికి పంపించాలా లేదా అక్కడ టెంపరేచర్ ఎలా ఉంది ఆ కండిషన్స్ ని వేస్ట్ చేసుకొని హ్యూమన్ సర్వైవల్ ఉందా లేదా మనం కనుక్కుంటాం ఆల్్రెడీ అమెరికా వాళ్ళు ఆల్్రెడీ ప్రూవ్ చేశారు అలా ఇండియా కూడా ప్రూవ్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అనిపించుకుంటుంది ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారి ప్రకారం ఇది కరెక్ట్ గా లాంచ్ అయితే ఆగస్ట్ 23rd ఆర్ 24th న అక్కడ లూనర్ ల్యాండ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది సో దట్ ఇక్కడ టెంపరేచర్ కానీ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అన్నిటిని బేస్ చేసుకొని మన ఇండియా అక్కడికి లూనర్ని ల్యాండ్ చేసిన తర్వాత వాటర్ రిసోర్సెస్ అన్ని ల్యాండ్ రిసోర్సెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా హ్యూమన్ సర్వైవల్కి కరెక్ట్ కండిషన్ లేదా అని చెక్ చేస్తుంది ఇది కరెక్ట్గా జరిగినప్పుడు మన ఇండియాకి చాలా బెనిఫిట్స్ స్టూడెంట్స్కి ఫార్మర్స్కి అలాగే చాలా మందికి ఇది చాలా హెల్ప్గా ఉంటుంది చంద్రయాన్ 3 ప్రయోగంపై యాక్ట్ 24x7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక ఈ చంద్రయాన్ 3 మిషన్ కోసం ఇస్రో 3 ప్రధాన లక్ష్యాలను నిర్దేశించింది అవి ఏంటంటే చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా మృదువుగా ల్యాండింగ్ చేయడం రెండవది చంద్రునిపై రోవర్ సంచరించే సామర్థ్యాలను గమనించడం ప్రదర్శించడం మూడవది చంద్రుని కూర్పును బాగా అర్థం చేసుకోవడానికి చంద్రుని ఉపరితలంపై లభ్యమయ్యే రసాయనాలు సహజ మూలకాలు నేల నీరు మొదలైన వాటిపై అక్కడ శాస్త్రీయ ప్రయోగాలు పరిశీలించి చేయడం రెండు గ్రహాల మధ్య యంత్రాలను చేసేందుకు అవసరమైన కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసేదానికి ఈ చంద్రయాన్ 3 మన భారతదేశం లక్ష్యంతోనే చంద్రయాన్ సక్సెస్ కావాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాను ఇంతకుముందు చూసుకుంటే 4 సంవత్సరాల ముందర చంద్రయాన్ 1-2 ఫెయిల్ అయ్యాయి అది కొంచెం సాఫ్ట్వేర్ గ్లిచ్ వల్ల ల్యాండింగ్ ప్రాబ్లం వల్ల ఆర్బిట్ మారడం వల్ల కొంచెం గ్లిచ్ అయిన వల్ల ఫెయిల్ అయ్యాం మనం ఈసారి నేను సైంటిస్ట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పుకోనుకుంటున్నాను ఈ చంద్రయాన్ 3గా నా సక్సెస్ఫుల్ అయితే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మూన్ గురించి మనం ఎక్కువ తెలుసుకోగలుగుతాం రీసెర్చ్ చేసుకోగలుగుతాం మూన్ గురించి ఎక్కువగా మూన్ గురించి మనం ఫోటోలు చేసుకోవచ్చు అది రోవర్ అనేది ల్యాండ్ అయింది ఒకసారి ల్యాండ్ అయిన తర్వాత అది పిక్చర్స్ని మనకి అది క్యాప్చర్ చేసి కింద రీసెర్చ్ సెంటర్కి కానీ పంపించడం జరుగుతుంది సో మనం దాని గురించి ఇంకా తెలుసుకొని దానిలో ఉన్న పార్టికల్స్ కానీ దానిలో ఉన్న ఇంకో కొత్త సంథింగ్ న్యూ మ్యాటర్ గురించి కానీ అలాగే కొత్త కొత్త విషయాలు కూడా మనం నేర్చుకోవచ్చు సో అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది కానీ సక్సెస్ఫుల్ అయితే మన దేశం ఇంకొంచెం అభివృద్ధి పడుతుంది ఇంకా టాప్ పొజిషన్లోకి వెళ్తుంది ఇలా అమెరికా రష్యా వీళ్ళు ఎట్లా సక్సెస్ఫుల్ అయ్యారు మనం కూడా అవ్వాలని కోరుకుంటున్నాను మన దేశం కూడా నా దేశం కూడా టాప్ పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇది కానీ సక్సెస్ఫుల్ అయితే స్టూడెంట్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళు కొత్త టెక్నాలజీ కానీ కొత్త నాలెడ్జ్ కూడా నేర్చుకోగలుగుతారు కొత్త వస్తువులు కూడా తెలుసుకోగలుగుతారు వాళ్ళు కొత్త కొత్త మీద ఇప్పుడు ఎట్లా ఇంటర్నెట్ ఉంది కాబట్టి మనం ఈజీగా దొరికేస్తుంది మనం ఫోన్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ ఇంట్లో కూర్చొని మనం మొత్తం చూసుకోవచ్చు మనం లైవ్ కూడా చూసుకోవచ్చు ఫొటోస్ కానీ చూడడం కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది సో ఇది 14 జూలై శుక్రవారం 2:35 అలాగ లాంచ్ అయిపోతున్నారు సో చాలా యూస్ఫుల్గా ఉండబోతుందని నేను ఆసక్తిగా అయితే చూస్తున్నాను రిగార్డింగ్ చంద్రయాన్ లాంచ్ 3 వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్ ఫస్ట్ చంద్రయాన్ 1 అప్పుడు లాంచ్ చేశారు పిఎస్ఎల్వి రాకెట్ త్రూ పిఎస్ఎల్వి రాకెట్ తర్వాత జిఎస్ఎల్వి రాకెట్లో ఆర్ మాక్ 3 రాకెట్లో లాంచ్ చేశారు ఇప్పుడు దే ఆర్ లాంచింగ్ యూజింగ్ LMV-3 ఇది ఇండియాస్ లార్జెస్ట్ వెహికల్ ఇది ఇట్ ఈస్ లైక్ బాహుబలి ఆఫ్ ఇస్రో అంత పవర్ఫుల్ ఇంజిన్ ద్వారా లాంచ్ చేస్తున్నారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ లాంచ్ చంద్రయాన్ 2కు చంద్రయాన్ 3కి ఏ డిఫరెన్స్ అంటే చంద్రయాన్ 2 వాస్ వెరీ సక్సెస్ఫుల్ బట్ ఓన్లీ వన్ ప్రాబ్లమ్ ఇస్ వైల్ ల్యాండింగ్ ఇట్ వాస్ క్రాష్డ్ దాని అబ్జెక్టివ్ ఏంటంటే సాఫ్ట్ ల్యాండింగే దాని అబ్జెక్టివ్ బట్ డ్యూరింగ్ దట్ ల్యాండింగ్ ఇట్ వాస్ క్రాష్డ్ సో ఇదంతా అవాయిడ్ చేయడానికి ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్ గ్లిచ్ అంతా అవాయిడ్ చేసి
ఇప్పుడు ఎక్స్ట్రా సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఎక్స్ట్రా ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి ఇప్పుడు బాగా రెడీ చేస్తున్నారు మన ఇస్రో సైంటిస్ట్. అందువల్ల వీఆర్ ఆల్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇండియన్స్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది ఆగస్ట్ 23rd చంద్రయాన్లో ల్యాండ్ అవుతుంది. ఎందుకంటే ఇన్ మూన్ 14 వీ విల్ బి హ్యావింగ్ సన్లైట్ అండ్ 14 వీ వోంట్ హ్యావ్ సన్లైట్. దిస్ వన్ డ్యూరింగ్ సన్లైట్ ఓన్లీ ఇట్ ఇస్ ల్యాండింగ్. సో దర్ ఫోర్ దే హ్యావ్ చూజన్ ఆగస్ట్ 23 or 24. దెన్ అప్పుడు రిమైనింగ్ 40 సన్లైట్ లేనప్పుడు ఏమవుతుందంటే దాంట్లో సోలార్ ప్యానల్స్ పెట్టారు. సోలార్ ప్యానల్స్ ద్వారా అది సన్లైట్ అబ్జర్వ్ చేసుకొని రిమైనింగ్ 14 అది వర్క్ అవుతుంది. తర్వాత చంద్రయాన్లో ల్యాండ్ చేసేటప్పుడు చాలా గార్జెస్ ఉంటుంది, స్పేస్ స్మూత్గా ఉండదు. దాన్ని ఫైండ్అవుట్ చేయడానికి కూడా స్పేస్ స్మూత్గా ఉందా లేదా అని ఫైండ్అవుట్ చేయడానికి కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు యాడ్ చేశారు. దీని మెయిన్ అబ్జెక్టివ్ ఏంటంటే సాఫ్ట్ ల్యాండింగ్ ఇన్ స్పేస్, తర్వాత ఇన్సైటు సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చంద్రయాన్లో చేయాలని ఇండియా ఇప్పుడు లాంచ్ చేస్తుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ ఇండియన్ సైంటిస్ట్. దే ఆర్ వర్కింగ్ 24 టు మేక్ దిస్ లాంచ్ సక్సెస్ఫుల్. July 14 చంద్రయాన్ 3 అది మనం లాంచింగ్ చేస్తున్నారు. దాన్ని ఎంతో విజయవంతం కావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే చంద్రయాన్ 1 చంద్రయాన్ 2 కూడా కొద్దిగా ఇబ్బంది జరిగింది. చంద్రయాన్ 3లో మనకి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి అభివృద్ధికి సంబంధించి, అక్కడ ఉన్న స్పేస్ గురించి, అక్కడ పరిస్థితుల గురించి మనకి అన్నీ కూడా మన యొక్క భారతదేశం అన్ని దేశాలకు సంబంధించి మనకు ఉపయోగపడేటట్టుగా ఈ చంద్రయాన్ 3 వెళ్ళి ఉపయోగించి ఎంతో విజయవంతం అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చంద్రయాన్ 3 ప్రయోగంపై యాక్ట్ 24x7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నది చంద్రయాన్ 3 గురించి. July 14 లాంచ్ అయిపోతున్నారని, చంద్రయాన్ 2 అన్నది 4 బ్యాక్ ఆల్రెడీ లాంచ్ చేశారు, బట్ కొన్ని అనివార్య కార్యాల వల్ల అండ్ రోవర్ ల్యాండింగ్ ప్రాబ్లమ్స్ వల్ల చంద్రయాన్ 2 అన్నది కరెక్ట్గా లాంచ్ అవ్వలేదు అండ్ ల్యాండింగ్ కూడా సరిగ్గా జరగలేదు. ఇస్రో చైర్మన్ గారి ప్రకారం ఈ లాంచింగ్ కనుక కరెక్ట్గా July 14 లాంచింగ్ జరిగితే ప్రాబబ్లీ August 23rd or August 24th అక్కడ ల్యాండింగ్ అనేది జరుగుతుందని చెప్తూ ఉన్నారు. ఈ లాంచింగ్ అనేది 615 crores పెట్టుబడితో జరుగుతూ ఉంది. అండ్ ఎప్పుడైతే మనం ఈ లాంచింగ్ కనుక పర్ఫెక్ట్గా చేస్తామో అప్పుడు మనకి స్టూడెంట్స్కి కానీ ఫార్మర్స్కి కానీ అన్ని విధాల ఉపయోగపడుతుంది అండ్ ఇండియా చాలా డెవలప్ అవుతుంది. ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశం అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా మారడానికి మనకి ఒక అవకాశం లాగా ఉంటుంది. రెవెన్యూ పరంగా కూడా మనం చాలా అభివృద్ధి చెందుతాము ఫ్యూచర్లో. ఇప్పుడు మనం అనుకుంటూ ఉన్నాం కదా ఎర్త్ మీద ఎప్పుడన్నా ప్రాబ్లం రావచ్చు, డిస్ట్రక్షన్ జరగచ్చు అని. ఈ హ్యూమన్స్ని కనుక మనం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏంటంటే మనం ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసి హ్యూమన్స్ని మనం అక్కడికి పంపించగలుగుతాం. సో దట్ లివింగ్ అనేది కూడా ఈజీగా ఉంటుంది. సో మూన్ మీద కూడా మనం లివింగ్ చేయగలం అనేది ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రూవ్ అవుతుంది. చంద్రయాన్ 3 అనేది మన ఇండియాస్ మోస్ట్ బిగ్గెస్ట్ ఒక మిషన్ అన్నమాట. అది ఇస్రో తరపు నుండి జరగబోతుంది. అది 14th July 2:30 PM జరుగుతుంది. అది లాంచ్ చేయడం వల్ల మన ఇండియాకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రెవెన్యూ పరంగా కానీ డెవలప్ అవుతుంది, ఫార్మర్స్కి చాలా యూస్ ఉంటుంది, ఎడ్యుకేషనల్ వైడ్ కూడా చాలా యూస్ ఉంటుంది. ఇది సక్సెస్ఫుల్గా లాంచ్ అవ్వాలని చాలా కోరుకుంటున్నాను. లాస్ట్ టైం 4 చంద్రయాన్ 2 అనేది సమ్ రీజన్స్ వల్ల ఫెయిల్ అయ్యింది. రోవర్ ల్యాండ్ అయిన తర్వాత రోబోట్ బయటకు రాకపోవడం వలన మన చంద్రయాన్ 2 మిషన్ అనేది ఫెయిల్ అయ్యింది. ఈ ప్రస్తుతానికి ఇప్పుడు చంద్రయాన్ 3 అనేది లాంచ్ అయ్యి ఎస్టిమేషన్స్ ప్రకారం August 24th ల్యాండ్ అయిపోతుంది. మనం ఇప్పుడు పంపించిన చంద్రయాన్ 3 అనేది ల్యాండ్ అయిన తర్వాత దాంట్లో నుండి రోబోట్ బయటకు వచ్చి 6 wheelers రోబోట్ బయటకు వచ్చి దానికి చాలా కెమెరాస్ ఉంటాయి. ఇంకా మొత్తం ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తుంది, వెదర్ కండిషన్స్ని చెక్ చేస్తుంది, ఆ ఇమేజెస్ అన్నిటినీ మన సర్వర్కి పంపిస్తుంది ఇస్రోలో నుండి. దాంట్లో మొత్తం రీసెర్చ్ జరుగుతుంది. ఇది సక్సెస్ఫుల్గా అయితే మనకు ఇండియాకి బాగా డెవలప్మెంట్ ఉంటుంది. ఈక్వల్స్ టు రష్యా అండ్ అమెరికా కూడా బాగా డెవలప్ అయినలాగే మన కూడా ఇండియా కూడా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ. చంద్రయాన్ 3 ప్రయోగంపై యాక్ట్ 24x7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఇంతకుముందు 2 rockets ఫెయిల్ అయిపోయినాయి చిన్న చిన్న సమస్యల వల్ల. ఫస్ట్ చంద్రయాన్ 1 వచ్చేసి PSLV ఇంజన్ వాడారు, అక్కడ రోవర్ దగ్గర చిన్న డ్యామేజ్ వల్ల రోవర్ రాకపోవడం వల్ల డ్యామేజ్ అయింది. సెకండ్ది ఇంకొంచెం ఇంప్రవైజ్ చేసి 4 బ్యాకే మార్క్ 3 అనే రోవర్ తీసుకొని లాంచ్ చేశారు దాన్ని.
అక్కడ లాస్ట్ ఫైనల్ స్టేజ్ దగ్గర 10 సెకండ్స్ దగ్గర వీల్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ తిరగడం వల్ల అది రోవర్ ల్యాండ్ అవ్వకుండా మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు మన శాస్త్రవేత్తలు అందరూ కష్టపడి చంద్రయాన్ 3 లాంచ్ అయిపోతున్నారు. ఇది మా LVM3 అనే ఇంజన్తో లాంచ్ అయిపోతున్నారు. కొత్త ఇంజన్ ఇది. ఇస్రో వాళ్ళు దీనికోసం చాలా ఏళ్ళు కృషి చేశారు ఈ ఇంజన్ కోసం. ఇప్పుడు అది రెడీ అయ్యి 14 జూలై శుక్రవారం రోజు 2:30 లాంచ్ అయిపోతున్నారు. ఈ లాంచ్ మనకి శాస్త్రవేత్తలు పడిన కృషికి ఇది కానీ మనం ఫలించింది అనుకోండి. మన ఎకనామీ, ఇండియన్ ఎకనామీ అండ్ మిగతా దేశాల్లో ఉన్న ఎకనామీతో పోల్చుకుంటే మనకి కొంచెం రైజ్ అవుతుంది. స్టాక్స్ పరంగా కూడా ఇండియా ఇస్రో రిప్రజెంట్ చేసే కంపెనీస్ అని బాగా ఇంక్రీజ్ అవుతాయి స్టాక్స్ పరంగా. మిగతా దేశాలని కృషి చేసి వాళ్ళు మూన్ పైన పెట్టేశారు, రాకెట్ని లాంచ్ చేసి రోవర్ ల్యాండ్ చేశారు. 2 సార్లు మన ఇండియా ఫెయిల్ అయింది, ఇది 3వ సారి చేస్తుంది. ఇది కానీ సక్సెస్ అయితే మన ఎకనామీ, మన రూపీస్ వాల్యూ అనేది చాలా పెరిగిపోతుంది మిగతా దేశాలతో పోల్చుకుంటే. ఇది ల్యాండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ఇప్పుడు LVM3 అనేది చాలా మోడర్న్ టెక్నాలజీ అనమాట. ఇది మూన్ పైన లాంచ్ అవ్వగానే 6 వీల్స్ ఉన్న రోవర్ బయటకు వస్తుంది. అక్కడ లూనా సర్ఫేస్ అంటే మూన్ ఒక సర్ఫేస్ ఏరియాలో లాంచ్ అవుతుంది 6 వీల్స్ ఉండేది. అది చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ కవర్ చేసి అక్కడ ఉన్న సర్ఫేస్ పిక్చర్స్ అన్ని తీసుకొని మన ఎత్తుకు పంపిస్తుంది, భూమికి పంపిస్తుంది. అక్కడ మన భూమిలో ఉన్న శాస్త్రవేత్తలనే వాటిని పరిశీలించి మన మనుషులు అక్కడ పోయి జీవన విధానం కుదురుతుందా లేదో అని తెలుసుకుంటారు. దానికి తగినట్టుగా మన శాస్త్రవేత్తలు పరిశోధించి కొత్త కొత్త ప్రయోగాలు తీసుకొస్తారు. ఇది మనస్ఫూర్తిగా జరగాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ కానీ సక్సెస్ అయితే మన స్టూడెంట్స్కి కానీ ఫార్మర్స్కి కానీ రకరకాలుగా వేరే విధాలుగా ఉపయోగపడతాయి, సకల విధాలుగా. అక్కడి నుంచి వచ్చే డీటెయిల్స్ కానీ అవన్నీ మనం ఉపయోగించుకోవడం వల్ల మన దేశంలో ఉన్న దానికి ఎలా బ్యాలెన్స్ చేస్తుంది దాన్ని ఉపయోగించి మనం ఇక్కడ చేస్తాము, వాటి విలువలు పెంచుకుంటాము. శాస్త్రవేత్తలందరికీ నా శుభాకాంక్షలు, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.